హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇవిజయం ఛానల్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో విషయానికి వచ్చినట్లయితే, జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఆంధ్రప్రభ దినపత్రికలో April 5 నాడు వచ్చినటువంటి న్యూస్ యొక్క కథనం ప్రకారము ఇక్కడ ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్ పెట్టాను. సో అక్కడ ఉన్నటువంటి డిపిఓ గారు ఏం చెప్పడం జరుగుతుంది అంటే, ఈ నెల 12 లేదా 14 తేదీలోగా కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలు జరుగుతాయని అక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ పేపర్ ఆంధ్రప్రభలో April 5 నాడు రావడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకసారి ఈ పేపర్ని మీరు గూగుల్లో ఓపెన్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక 3 లైన్స్ ఉంది న్యూస్ అది. సో దాన్ని మీరు చదువుకోవచ్చు. అంటే ఇన్ని రోజులు మనము పేపర్లో వచ్చింది కూడా నమ్మడం లేదు. కాకపోతే ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక డిపిఓ గారు చెప్పడం జరిగింది కాబట్టి, సో నమ్మేటటువంటి అవకాశాలు అయితే కొద్ది వరకైతే ఉంటాయి. సో కంపేరింగ్ టు ప్రీవియస్, అంటే ఇంతకుముందు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ తోటి కంపేర్ చేసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి చెప్పినట్లు వచ్చింది కాబట్టి మనం నమ్మేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అందరూ మనకు 14 తారీఖు లోపు నియామకాలు జరగాలని కోరుకుందాం. ఓకే, జరిగితే అందరికీ మంచిదే కాబట్టి పాజిటివ్గా ఉందాము. ఇది ఎవరిని చీట్ చేయడానికి చేస్తున్నటువంటి వీడియో మాత్రం కాదు, ఎందుకంటే పేపర్లో వచ్చింది కాబట్టి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం జరుగుతుంది. అట్లాగే మరి సెకండ్ లిస్ట్ ఉంటుందా ఉండదా అని చాలామంది అడుగుతున్నారు. సెకండ్ లిస్ట్ ఉండేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు టూ డేస్ బ్యాకే మనకు ఎస్జీటీ రిజల్ట్స్ కూడా వచ్చినాయి కాబట్టి, సో అందులో వచ్చిన వాళ్ళకు జేపీఎస్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు ఎస్జీటీ జాబ్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్లా చాలామంది ఉన్నారు కాబట్టి, సో ఖచ్చితంగా ఉండేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ లిస్ట్ ఉండేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వము, మరి మొన్న విఆర్ఓగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అని కూడా చాలామంది కామెంట్ బాక్స్లో అడగడం జరిగింది. సో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినా కానీ నో ప్రాబ్లం, అట్లాగే ఈ రెవెన్యూ శాఖను వ్యవసాయ శాఖలో విలీనం చేసినా కానీ నో ప్రాబ్లం, విఆర్ఓలుగానే ఉండడం జరుగుతుంది. వాళ్ళ యొక్క జాబ్స్కు ఎటువంటి ఆటంకాలు లేవు, ప్రమాదాలు కూడా లేవు. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి న్యూస్ ఈరోజు. సో వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.